వైసీపీ ఓడిపోతే తప్ప రాజధాని గ్యారెంటీ ఉండదు. బీజేపీ లాంటి అవకాశవాద పార్టీ ఉన్నంత కాలం ఈ రాజధానికి కూడా ప్రమాదం ఉందని నేను. రైట్, ఫైనల్ గా బాలకోట గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ టర్మ్ కి ఇక లేదు కదా, లేనట్టే అనుకోవాలి, ఈ మూడు రాజధానులు ఈ వ్యవహారం లేనట్టే కదా. సో ఇప్పటిదాకా చేసిన ఉద్యమాలు, పాదయాత్రలు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఏమనిపిస్తుంది మీకు, అమ్మయ్యా అనిపిస్తుందా? వెంకటకృష్ణ గారు, మూడు మాటలు చెప్తున్నా. ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో రైతులు, మహిళలు, బహుజనుల కాళ్ళు కొండల కొద్దీ కడిగి వైసీపీ ప్రభుత్వం నెత్తిన చల్లుకున్నా కూడా దాని పాపం పోదు. రెండో మాట, మూడు రాజధానులు రేపు పొద్దున వైసీపీ పార్టీ ఎజెండా, దాని నుంచి అది తొలగిపోలేదు, తొలగిపోడు. రేపు వైసీపీ ప్రభుత్వం మా కర్మగాది, మా కర్మగాది, మళ్ళీ ఏదైనా చెప్పని ఏదైనా జరిగితే అమరావతిని వడ్లగింతతో చంపాల్సిన ఈ ప్రభుత్వం రేపు కత్తులతోనే నరికేస్తుంది. ఇది రాష్ట్రాన్నే తగలబెట్టేస్తుంది, రాష్ట్రం తగలబడిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, నిజంగా అమరావతి ఉద్యమకారులు అది ఎర్ర నేలలు కాదు కాబట్టి, నల్ల రేగడి నేలలు కాబట్టి అంత శాంతియుత ఉద్యమం చేశారు. నిజంగా అయ్యి గనక ఎర్ర నేలలే గనక అయితే తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొట్టేవాళ్ళు. 28,000 మంది రైతులు ఒక ప్రజాస్వామిక దృక్పథంతో న్యాయస్థానాల కోర్టులు మెట్లు ఎక్కి న్యాయం 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 అని అర్జించినా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయింది. న్యాయస్థానాల మాట ఉంటుంది, మళ్ళీ ఇప్పుడు కూడా మూడు రాజధానులు అంటుంది. ఒకటే సార్ నేను చెప్తున్నా, వెంకటకృష్ణ గారు, ఏ కర్మగాలిందో ఆంధ్రప్రదేశ్కి హరిశ్చంద్రుడి కష్టాలు వచ్చినాయండి, ఏ ఇస్వామిత్రుడు శపించిండు, ఏ దుష్టశక్తి తలబెట్టిందో కానీ అన్ని కష్టాలు వచ్చినాయి. ఈ రోజున అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదు, లేదు, లేదు. రైట్, లక్ష్మణ్ గారు ఫైనల్ గా ఒక్క మాట, టైం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు లేదా ప్రభుత్వం మళ్ళీ దీని మీద ఏమన్నా అప్పీల్కి వెళ్ళే అవకాశం కానీ ఏమైనా ఉంటుందా ఈ 2-3 వారాల కోసం? ఏప్రిల్ వరకు వేసింది కదా సార్ వాయిదా, సుప్రీంకోర్టు మొన్న చేసిన కామెంట్స్ ప్రకారం కూడా అమరావతిలో ఏం జరుగుతుందో, ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో మాకు మొత్తం తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదని గవర్నమెంట్ ఇండికేట్ చేస్తూ